ప్రపంచంలోనే గణపతి గజముఖుడిగా కాకుండా మానవ రూపంలో ఉన్న ఏకైక ఆలయం గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మిగిలిన దేవాలయాలతో పోలిస్తే ఈ దేవాలయం భిన్నమైనది. సాధారణంగా ప్రపంచంలో చాలా చోట్ల గజముఖుడిగా గణపతి పూజలు అందుకుంటూ ఉంటాడు. అయితే ఈ దేవాలయంలో మాత్రం గణపతి గజముఖుడిగా కాకుండా మనుష్య రూపంతో దర్శనమిస్తాడు. అంటే ఏనుగు వలె తొండం దంతాలు కాకుండా మున్లు దేవతల వలె మానవ రూపంతో ఇక్కడ గణపతి ఉంటాడు. అందుకే ఈ దేవాలయం అత్యంత ప్రఖ్యాతి పొందింది. తమిళనాడు రాష్ట్రంలోని కుట్నూర్ నుండి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో తిలతర్పణపురి అనే గ్రామంలో ఉన్న సర్వవల్లి సమేత ముక్తేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలోనే ఆది వినాయకుడిగా గణపతి పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఈ దేవాలయ మధ్య భాగంలో శివాలయం ఉంటుంది. ఈ శివాలయం నుండి బయటికి రాగానే నరముఖ గణపతి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథ మహారాజుకి పితృ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే దేశంలో ఎన్నో చోట్ల తన తండ్రికి పితృతర్పణాలు అర్పించినప్పటికీ ముక్తి లభించకపోవటంతో శివుని ప్రార్థించాడు. శివుడు ఈ కొలనులో స్నానం చేసి తన తండ్రికి పితృతర్పణాలు చెయ్యమని చెప్పాడు. అందుకే ఈ ఊరిని తిలతర్పణపురి అంటారు. తిలలు అంటే నువ్వులు, తర్పణాలు అంటే వదలడం, పురి అంటే స్థలం. అయితే ఇక్కడ శ్రీరాముడు తిలలు వదిలాడు కాబట్టి ఈ ఊరిని తిలతర్పణపురి అని పిలుస్తారు. శ్రీరాముడు తండ్రి దశరథ మహారాజుకు విడిచిపెట్టిన పిండాలు లింగరూపంగా మారాయి. అవి ముక్తేశ్వర ఆలయంలో మనం దర్శించుకోవచ్చు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. సాధారణంగా ఇటువంటి పూజాధికారాలు నది సముద్ర తీరాల్లో చేస్తారు. అయితే ఇక్కడ మాత్రం మనం దేవాలయంలో చూస్తాము. పితృ కార్యక్రమాలు జరిగే ఆలయంగా ఈ గణపతి ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయంలో గణపతితో పాటు శివుడు కూడా పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈ ఆలయానికి కొంత దూరంలో సరస్వతీదేవి ఆలయం కూడా నెలకొని ఉంది. ఈ ఆలయంలో నెలకొని ఉన్న ఆది వినాయకుణ్ణి పూజిస్తే మనశ్శాంతి కలుగుతుందని భక్తుల విశ్వాసం. సంవత్సరానికి ఒక సంకష్ట చవితి రోజున అగస్త్య మహాముని ఈ ఆలయాన్ని దర్శించి నరముఖ గణపతిని పూజిస్తారని ఈ ఆలయ కథనం. వాయుమార్గం నుండి వచ్చే భక్తులు మదురై ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుండి ఇక్కడికి చేరుకోగలరు. రైలు మార్గం ద్వారా వచ్చేవారు దగ్గరలో ఉన్న తిరువల్లూరు రైల్వే స్టేషన్కి చేరుకుని ఈ ప్రదేశానికి చేరుకోగలరు. ఇక చెన్నై నుండి ఇక్కడికి నేరుగా బస్సు సౌకర్యం కలదు. చూశారు కదా, ప్రపంచంలోనే ఏకైక పితృ కార్యక్రమాలు జరిగే మనుష్య రూపంలో ఉన్న గణపతి ఆలయం గురించి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.